उनको शुक्रिया। तो इन्हें बाहर थे, बाहर का थे ना, बोलो दो बजे तक यहाँ बैठो, दो बजे तक बाद हमें क्या चाय पीने बाहर पास जा सकते हैं, बोलते यहाँ बैठे तो अच्छा रहता बुरे बुरे लोग। ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ అయినటువంటి మాకు 2008లోనే శాసన మండలిలో సర్వీసులు రెగ్యులరైజ్ చేయమనేసి చెప్పడం జరిగింది. అయినా అప్పటి నుంచి కూడా అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత 177 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాము. అయితే మాకు చాలీ చాలని జీతాలతోటి అంటే 20-30 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాము. మరీ దరి 10,000, 12,000, 15,000 ఈ విధంగా శాలరీస్ చెల్లిస్తూ ఉన్నారు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకి. దీని గురించి మేము మా సుపీరియర్స్ని అడగటం జరిగింది. మార్చిలో కొంత శాలరీస్ పెంచడం జరిగింది కన్సాలిడేటెడ్ పేగా. దాని తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు ఇటువంటి ఇంటిమేషన్ లేకుండా శాలరీస్ తగ్గించారు. దాని తర్వాత 2019 జూన్లో మళ్ళా శాలరీస్ పెంచడం జరిగింది. దాన్ని కూడా తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక ఏదో షేర్ మార్కెట్ లాగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకసారి పెరిగినటువంటి శాలరీస్ మళ్ళా తగ్గించడం, మళ్ళా పెంచడం, మళ్ళా తగ్గించడం, ఇదేదో మా జీవితాలకు సంబంధించిన సమస్య. ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఒకసారి జరిగినటువంటి పెంచినటువంటి శాలరీస్ని తగ్గించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇతను ఒక నిరంకుశత్వ ధోరణితోటి ఒక నియంతలాగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే నా ఇష్టం వచ్చినట్టుగా అంటే నా దయాదాక్షిణాల మీద మీరు బతకాలు తప్పితే సో ఇది మీకు ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచడానికి లేదు అనేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. దాదాపు ఒక సంవత్సరం నుంచి మాకు ఎక్స్పెండిచర్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఇవ్వటం లేదు. అదేవిధంగా మా ఈపీఎఫ్ డబ్బులు ఏవైతే ఉండేవో 2 సంవత్సరాల నుంచి జమ చేయకుండా వాళ్ళ యొక్క సొంత ఖర్చులకు వాడుకుంటూ ఉన్నారు. కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ ఉన్నారు. సో రేపు నవంబర్ 11న మైనారిటీ డే సో జరిపి అంటే 1.5 కోట్ల దాకా మనం బిల్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. మేము చాలీ చాలని సో జీతాలతో పనిచేస్తూ ఉన్నాము అనేటువంటి ఇది మన మన మంత్రివర్యులు అంజాద్ బాషా గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆయన మాటలను కూడా బేఖాతరు చేస్తూ ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి మైనార్టీలకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాము అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం, ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆలోచించి మైనార్టీలం మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి సో మీకు మంచి మెజార్టీని కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు మా ఇబ్బందుల్ని సో తెలుసుకొని మాకు సో మా సర్వీసులు రెగ్యులర్ చేస్తూ వెంటనే మాకు పెరిగిన జీతాలను చెల్లించడమే కాకుండా మా ఈపీఎఫ్ అమౌంట్ను కూడా జమ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.